శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ శ్రీమాత్రయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ముందుగా అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయో మనం తెలుసుకోబోతున్నాం వ్యక్తిగత జాతకాలు అనేవి మన లగ్న బలం మీద జరుగుతున్న దశలు ఆధారంగా అలాగే గోచార రీచా కూడా అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా మనం తెలుసుకోవాలండి అలాగే మేము మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తాం లేదా మీకు దగ్గరలో ఉన్న పండితులను సందర్శించినా లేదా సంప్రదించినా వాళ్ళు కూడా చక్కటి పరిష్కార మార్గాలు మీకు ఇస్తారు ఇప్పుడు మనం ధనుర్ రాశి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ధనుర్ రాశి వాళ్ళు చాలా తెలివిగా ధైర్యంగా ప్రతి పని సక్సెస్ చేయాలని సంతోషంగా ఉంటారు వెళ్ళెప్పుడు అద్భుతంగా రాణిస్తారు ఈ నెల మొత్తం చాలా చాలా ఈ ధనుర్ రాశి వాళ్ళకి బాగుంది కారణం మీ రాష్ట్రాధిపతి గురుడు బలంగా ఉన్నాడు కాబట్టి అలాగే మీ ద్వితీయ స్థానాన్ని చూస్తే శని ద్వితీయ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో కలతలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ మీ మాట తొందర వలన మీరు విరోధం తెచ్చుకుంటారు కాబట్టి మీ మాట తొందర జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోండి శని మీ ద్వితీయ స్థానంలోనే ఉండడం వల్ల మీ ముఖపర్చస్సు బాగుంటుంది మీ మాట విన్న తీరాలని చూడాలని మిమ్మల్ని చూడాలని మీ మాటలు వినాలని ఎక్కువ అవకాశాలు జనాలకు ఉంటుంది సో శని అంతటి యోగాకారుడు కూడా కానీ కలతలు సృష్టిస్తాడు కుటుంబంలో ఎక్కువగా అభివృద్ధి కలిగించకుండా చూస్తాడు మనస్పర్ధలు కలగడించడానికి కుటుంబంలో మనస్పర్ధలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి కాలక్షేపం చేయడానికి అవకాశం లేదు సుఖ సంతోషంలో ఉండడానికి అవకాశం లేదు విరోధాలు ఎక్కువ ఉంటాయి సమయానికి భోజనం చేసే అవకాశం కూడా మీకు తక్కువగా ఉంటుంది ఇంకా మూడో స్థానం చూస్తే మీ లగ్నాధిపతి మీ రాష్ట్రాధిపతి గురుడు తృతీయ స్థానంలో మూడో ఇంట్లో ఉండడం వలన మీ సోదర భావం చాలా బాగుంటుంది మీ ప్రయాణాల్లో అద్భుతంగా రాణిస్తారు ప్రతి పని సక్సెస్ చేయాలనే తాపత్రయం ఆనందం కృషి ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ పుణ్యం చాలా బాగుంటుంది తృతీయ స్థానంలో గురుడు ఉండడం వలన సంతోషకరమైన వార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జర్నీస్ చేస్తారు వాటి వల్ల మీకు కలిసి వస్తుంది ఫోర్త్ భావంలో రవి బుధ శుక్రులో ఉండడం వలన ఒక యోగం ఎందుకంటే బాగా రాణించడానికి అవకాశం ఉంది అద్భుతంగా రాణిస్తారు అంటే దీంట్లో రాణిస్తారు తల్లి విషయంలో అద్భుతంగా రాణిస్తారు ఆవిడ ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుంటారు చాలా బాగుంటారు అలాగే భూములు కొనుగోలు చేసే విషయంలో అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది అలాగే ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో అలాగే వాహనాలు కొనుగోలు చేసే విషయంలో బంగారం కొనుగోలు చేసే విషయంలో నూతన వస్త్రాలు వ్యాపారం వస్త్రాలు చేసే విషయంలో మీకు అనుకూలత ఉంటుంది కానీ శని దృష్టి కూడా ఉండడం వలన జాగ్రత్తలు పాటించవలసి వస్తుంది అలాగే ఎందుకంటే భూములు కొనుగోలు చేసే విషయంలో మోసపడడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో ఉన్న కూడా శని దృష్టి వలన పంట నష్టం జరగడానికి కొద్దిపాటి అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు అలాగే ఎక్కువ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా మీకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి అంటే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నీటి ప్రమాదం ఎక్కువగా సూచిస్తుంది ప్రయాణంలో దెబ్బలు తరగడానికి అవకాశం ఉంది కొద్ది జాగ్రత్తలు తీసుకొని చాలు అలాగే పంచమస్థానం బ్రహ్మాండంగా ఉంది అంటే పంచమ స్థానంలో రవి బుధ సుక్కుల్లో ఉండడం బుధాదిత్యోగుల ఉండడం వల్ల పుత్ర సంతానం బ్రహ్మాండంగా ఉంది మంత్రి పదవి సిద్ధిస్తుంది మంత్రాలు మీకు సిద్ధిస్తాయి అలాగే పూర్వ జన్మ జన్మ పుణ్యం చాలా బాగుంది ఎక్సలెంట్గా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంది సంగీత సాహిత్య నృత్య కళాకారులకి రాణించే కాలం మన పుత్ర వృద్ధి కలుగుతుంది అదృష్టం తోడవుతుంది పంచమభావం చాలా చాలా బాగుంది మీ పుత్ర సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ ఈ రాశిలో ఉన్న పుత్ర సంతానం కలిగిన వాళ్ళకు కూడా పుత్రుల వలన పుత్రుల వలన మంచి పేరు ప్రఖ్యాత రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మంచి స్టేటస్ ఉంటుంది వాళ్ళకి అద్భుతంగా రాణించే యోగం వాళ్ళకి ఉంది అలాగే కుజరాహువులు ఆరో ఇంట్లో ఉండడం వలన సక్సెస్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారంటే మాత్రం సక్సెస్ఫుల్గా ఉంటారు గవర్నమెంట్ ప్రమిషన్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం రాసే వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ రాసేవాళ్ళకి గ్రూప్ సర్వీసెస్ రాసేవాళ్ళకి అలా బ్యాంకింగ్ అండ్ ఇండస్ట్రీస్ రాసే వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవిషన్స్గా వాళ్ళకి ఉద్యోగాలు అప్లై చేసే వాళ్ళకి అంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ బ్రహ్మాండంగా ఉంటుంది కష్టపడి చదివితే ఖచ్చితంగా రాణించి తీరుతారు కుజ రాహుల్ వలన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మీరు లగ్న బలం కూడా చూసుకోవాలి అలాగే మీకు శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది రుణ బాధలు ఉంటాయి జనం మీ ఇంట్లో ఉంటారు ఖచ్చితంగా ఉంటారు అద్భుతంగా రాణించే యోగం మాత్రం మీకు అద్భుతంగా ఉంది సో రోగబాధలు తక్కువగా ఉంటాయి సిక్స్త్ హౌస్ చాలా చాలా బాగుంది కాబట్టి రాహు కూడా ఉచ్చిలా ఉండి కుజుడు పదిహేను తారీఖు వరకు ఉండడం వలన అద్భుతంగా రాణించే యోగం మీకు బాగా ఉంది ఇంకా సప్తమ స్థానం సప్తమాధిపతి బ్రహ్మాండంగా ఉండడం వలన అలాగే సప్తమభావంలో కుజుడు ఉండడం వలన కొంచెం దోషం ఇచ్చినప్పటికీ భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపించినప్పటికీ మీ రాస్యాధిపతి బాగున్నాడు కాబట్టి ప్రభుదాద్య యోగంలో ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాలతో ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భార్యాభర్తల మధ్య విషయంలో సంతోషం బాగుంటుంది ఒకరి వల్ల ఒకరికి అదృష్టం తోడవుతుంది అద్భుతంగా రాణించే అవకాశం ఈ నెల మొత్తం అద్భుతంగా ఉంది అలాగే నూతన వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా బాగా రాణిస్తారు నూతన వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు స్థానం చూసుకుంటే అష్టమ స్థానాన్ని శని దృష్టి వలన చాలా చాలా ఇబ్బంది ఉందండి మీకు అంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ఇందాక చెప్పాను నీటి మీద ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం పరిరక్షించుకోండి మీ ఆరోగ్యం ఈ నెలలో అంత అద్భుతంగా లేదు శని వలన మీకు అనారోగ్య సమస్యలు ఎత్తడానికి తల ఎత్తడానికి ఉన్నాయి సో ఆరోగ్య విషయంలో చాలా చాలా శ్రద్ధ వహించండి ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి అలాగే నైన్త్ భావాన్ని గురుడు చూడడం వలన నైన్త్ భావాధిపతి రవి ఉచ్చ స్థితిలో ఉండడం వలన బుధాదిత్య యోగం వలన అద్భుతంగా రాణించబోతోంది అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు కానీ అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి పైగా తండ్రి యొక్క ఆస్తిపాస్తులు పెంపొందిస్తారు స్థిర చరాసులు పెరుగుతాయి తండ్రి యొక్క ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే రవి అద్భుతంగా ఉండడం వలన గురుదిష్టి ఉండడం వలన అద్భుతంగా ఉండమంటే బుధాద యోగం ఉండడం ఉండడం వలన మీ రాశికి గురుదిష్టి కూడా ఉండడం వలన మీ లగ్న వలన బాగుంటే ఖచ్చితంగా రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఉన్నతమైన పదవులు వస్తాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది మీకు మీ ఉపన్యాసాలు వినడానికి జనాలు ఎక్కువగా ఆకర్షితవుతారు అవుతారు మీ ఉపన్యాసాలు జనాలకి ఎక్కువ ఆకర్షణ కలుగుతుంది అద్భుతంగా రాణించే యోగం అలాగే తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు అలాగే దైవదర్శనం చేసుకుంటారు పెద్దలను గౌరవిస్తారు గౌరవిస్తారు తల్లిదండ్రుల యొక్క సేవ మరింత ఉన్నతని కలిగిస్తుంది గురువుల యొక్క సేవ అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది పీఠాధిపతులను కలుస్తారు అద్భుతంగా రాణిస్తారు శుభకార్యాలు చేస్తారు విందులు వినోదాలకు పాల్గొంటారు వేళ్ల పట్ల భోజనం వేళ పట్ల భోజనం చేస్తారు మంచిగా బిందు బంధుమిత్రులతో కలుస్తారు విందులు వినోద యాత్రలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు చాలా విధంగా ఒక విధంగా మంచిగా రాణించే యోగం ఇంకా సినీ ఫీల్డ్ సినీ ఫీల్డ్ రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి నూతన వ్యా వ్యాపారాల్లో చేసే వాళ్ళకి ఆల్రెడీ వ్యాపారస్తులకు కూడా మంచి మంచి అవకాశాలు ఉండి అభివృద్ధి కలగబోతోంది ఎందుకంటే గురు దృష్టి ఉండడం మీ రాష్ట్రాధిపతి కూడా అద్భుతంగా యోగంలో ఉండడం వలన పట్టిందల్ల బంగారం అన్నట్టుగా ప్రతి పని సక్సెస్ చేస్తారు అద్భుతంగా రాణించి తీరతారు అలాగే మీ దశమస్థానం చాలా చాలా బాగుంది దశమాధిపతి బుధుడు అవ్వడం వలన బుధుడు రవితో కలిసి యోగంలో ఉండడం వలన చక్కగా రాణించడం వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లు కాకుండా ప్రైవేట్ రంగంలో ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి అద్భుతంగా రాణిస్తారు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నత పదవులు కలుగుతాయి అలాగే ప్రైవేట్ రంగంలోనూ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా ఉన్నత పదవులు ఆరోగ్యము అదృష్టము ధనం మీకు తోడవుతుంది రాజ్యాధిపత్యం మీకు రాబోతుంది అద్భుతంగా రాణిస్తారు అలాగే మీ లాభస్థానాన్ని శని దృష్టి గురు దృష్టి ఉండడం వలన మీ లాభాలు రావడానికి లేట్ అయినా సరే గురు దృష్టి వలన లాభాలు అంటే లాభాలంటే సంతోషం ఆనందం హ్యాపీనెస్ తృప్తి అవన్నీ మీకు కలగబోతున్నాయి అదృష్టం బ్రహ్మాండంగా ఉండబోతుంది మీరు బ్రహ్మ మీ రాశి వాళ్ళు గురుబలం వలన ఈ రాశి మొత్తం ఈ మీ రా ఈ నెల మొత్తం గురు ప్రభావం వలన భాగ్యస్థానం బాగుంది రాజ్యస్థానం బాగుంది లాభస్థానం బాగుంది కష్టపడ్డమే మీ వంతు కష్టపడి సంపాదించండి అద్భుతంగా రాణిస్తారు ధర్మబద్ధంగా గురుడు ధర్మబద్ధంగా ఉంటాడు నీతి నిజాయితీగా ఉండడానికి గురుడికి ప్రభావం ఉంటుంది కాబట్టి ధర్మ సంస్థాన పరార్థం సంభవమి యుగే యుగ ధర్మ ధర్మాన్ని పరిరక్షించడం వలన ఖచ్చితంగా మీరు అభివృద్ధి పథంలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఫైనాన్స్ రంగంలో గురుడు ఖచ్చితంగా రాణించి తీరుతాడు అలాగే కేతువు ద్వేస్థానంలో కేతువు ఉండడం వలన మీకు ఖర్చులు బాగా అధికంగా సూచిస్తున్నాయి మంచి వాటికి మాత్రమే మీరు ఖర్చు చేస్తారు అలాగే హాస్పిటలైజేషన్ అవ్వడం కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి అదృష్టం మీకు తోడవుతుంది మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాన్ని ఎంత పూజిస్తే అన్నత అంత మీరు ముఖ్యంగా పూజించవలసిన పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు సూర్యభగవాన్ని ఎంత పూజిస్తే అంత విధంగా ఉన్నత పదవులు రాణి రాణించడానికి ఉన్నతంగా ఉండడానికి అదృష్టం తోడవడానికి సూర్యభగవానుడు ఒక్కడే కారకుడు రవి గురు భగవానుడు కూడా పూజించడం రవిని పూజించడం వలన నమస్కార సూర్య సూర్యభగవాను కాబట్టి గాయత్రి హోమం చేయడం సూర్యభగవాను పూజ చేయడం వల్ల ఉన్నతంగా రాణించడానికి ఈ నెల మొత్తం అదృష్టం తోడవడానికి ముఖ్య కారకుడు సూర్యభగవానుడు అవుతాడు కాబట్టి ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా రాణించాలని అదృష్టం తోడవాలని సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను